balance of system components and in a photovoltaic energy system, the solar panel is the queen of the system. All other parts which contribute to the functioning comprise the balance of system. Okay, so ikkada manaki PV energy system lo entante solar panel is the queen of the system. Ante solar panel is very important part of the system, and all other parts which contribute to the functioning. Ante mitha parts evaithe unnayo మిగతా పార్ట్ అంటే ఈ సోలార్ సెల్ కాకుండా దానికి కనెక్ట్ అయిన వేరే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం, దే ఆల్ కంప్రైజ్ టు ది బ్యాలెన్స్ ఆఫ్ ది సిస్టమ్. ఓకే, సో దీస్ విల్ ఇంక్లూడ్ ది, సో అంటే పీవీ సిస్టమ్ లో సోలార్ సెల్ కాకుండా అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దస్ ఆర్ వైరింగ్ స్విచ్చెస్. ఓకే, వైరింగ్ అంటే ఐ మీన్ వైర్స్. ఓకే, అండ్ ఆల్సో స్విచ్చెస్ అండ్ మౌంటింగ్ సిస్టమ్ మోస్ట్లీ నీడెడ్ ఫర్ సపోర్టింగ్ ది ప్యానల్స్ బట్ మే హౌస్ other allied equipment. Okay, so ఈ మౌంటింగ్ సిస్టమ్ ఏంటంటే దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది సపోర్టింగ్ ది ప్యానల్స్. నెక్స్ట్ వన్ ఆర్ మెనీ సోలార్ ఇన్వర్టర్స్ ఫర్ కన్వర్టింగ్ ది డిసి ప్రొడ్యూసర్ బై ది ప్యానల్స్ టు ఏసీ సూటబుల్ ఫర్ యూజ్ ఆర్ గ్రిడ్ కనెక్షన్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్ కాంపనెంట్స్ లో మనం చూసుకుంటే సోలార్ ఇన్వర్టర్స్ అనమాట. సో ఇన్వర్టర్స్ అంటే వి ఆల్ నో దట్ ఇన్వర్టర్ కన్వర్ట్స్ ది డిసి టు ఏసీ. ఓకే, సో రిమెంబర్ ద అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ది సోలార్ సెల్ ఇస్ ఆల్వేస్ డిసి. అంటే మనకు వచ్చేది ఏంటంటే డైరెక్ట్ కరెంట్ వస్తుంది, దాన్ని మనం ఏం చేస్తామంటే బై యూజింగ్ ది ఇన్వర్టర్ విల్ కన్వర్ట్ ఇట్ టు ఏసీ ఫర్ సూటబుల్ ఆర్ టు కనెక్ట్ టు ది గ్రిడ్. ఓకే, గ్రిడ్ కి కనెక్ట్ చేయడానికి కానీ లేదా మనం సూటబుల్ గా యూజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఇన్వర్టర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాటరీ బ్యాంక్ రిక్వైర్డ్ విత్ సఫిషియంట్ కెపాసిటీ ఇఫ్ గ్రిడ్ కనెక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఇక్కడ బ్యాటరీ బ్యాంక్ అనమాట, అంటే సపోజ్ నాకు ఇప్పుడు ఇన్వర్టర్ అనేది లేకపోతే ఏం చేయాలంటే నేను ప్రొడ్యూస్ చేసిన డీసీని అనేది స్టోర్ చేసుకోవాలన్నమాట. సో ఆ స్టోర్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఏం యూస్ చేస్తామంటే బ్యాటరీ బ్యాంక్ అనేది యూస్ చేస్తాం. అంటే అంటే మీన్స్ ఏ సెట్ ఆఫ్ బ్యాటరీస్. ఓకే, సో ఎక్సెస్ ఎనర్జీ మస్ట్ బి స్టోర్డ్ ఫర్ యూజ్ వెన్ ద సన్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే, సో ఈ ఏదైతే ఉందో ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని అనేది మనం స్టోర్ చేసుకోవాలి. ఓకే, బ్యాటరీ ఛార్జర్ charges batteries from solar energy. Maximum power point tracking chargers adjust the current source to pass maximum power to the battery under given solar output conditions. So next, inverters invert DC to AC. So junction boxes with fuses and relays. Okay, so the junction boxes they contain fuses and also relays. Next, power conditioners ensure that the inverter output is well regulated and free of sags, surges and spikes. Okay, next, metering system in case of grid connected system to record flow of energy from and to the grid. Okay, so ee metering system entante in case of grid connected systems lo manaki energy anedi enta flow avutundi ante to and from the grid. So ante manaki grid ki enta supply chestam, grid nunchi mana enta energy teeskuntam anedi రికార్డ్ చేయడానికి మనకి ఇక్కడ మీటరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఓకే నేను ఈరోజు ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఒకసారి మనం ఏం చెప్పుకున్నాం చూస్తే, ఓకే సార్, ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ సోలార్ సెల్. ఓకే, ఈ సోలార్ సెల్ ఈక్వలెంట్ సర్క్యూట్ వచ్చేసి ఇంట్లో ఐఎల్ అండ్ ఓకే డయోడ్ ఐడి అండ్ ఆల్సో ఐఎస్హెచ్. ఓకే, సో ఇక్కడ ఏంటి ఐఎల్ అంటే ఫోటో కరెంట్ అనమాట, అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీని మనం ఒక కరెంట్ లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఐఎల్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఐఎల్ వచ్చి ఇలా ఐడి కింద ఐఎస్ వచ్చింది అండ్ ఆల్సో లోడ్ కరెంట్ కింద డివైడ్ అవుతుంది. ఓకే, సో ఓకే దీస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో మీన్స్ లోడ్ కరెంట్ ఈస్ ఐఎల్ మైనస్ ఐడి మైనస్ ఐఎస్హెచ్. ఓకే, సో విజే ఇస్ ద జంక్షన్ వోల్టేజ్. ఓకే, అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉన్న వోల్టేజ్ వచ్చేసి విజే, దట్ ఈస్ వి ప్లస్ ఐ ఇంటు ఆర్ఎస్. సో ఐఎల్ మైనస్ ఐడి మైనస్ ఐఎస్హెచ్ కదా. సో ఇక్కడ ఐడి అంటే డయోడ్ కరెంట్. సో ఈ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ కనుక మనం రాసే ఎక్స్ప్రెషన్ దట్ విల్ బి ఐడి ఈజ్ ఐ నాట్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ క్యూ ఇంటూ విజే బై ఎన్కేటి మైనస్ వన్ అండ్ ఆల్సో ఐఎస్హెచ్ ఎక్స్ప్రెషన్ రాస్తే
VJ by RSH. So total output current will be IL minus ID. So ID ante this is I naught into e to the power of Q into V plus IRS by NKT minus 1 minus. So ISH ante VJ by RSH. Kada. So VJ ante V plus I into RS by RSH. So open circuit voltage and short circuit current. So this is the expression for the open circuit voltage across the solar cell. So VOC will approximately equal to KT by Q into ln of IL by IT plus 1. And also short circuit current will be equal to the IL. Next, cell IV characteristics choose the curve chasi E vidanga untadi. So ikkada entante this will the open circuit voltage and also Vmax. Vmax eppudu apply avutundante when manaku load emi connect cheyinappudu solar cell yokka daggara unna output vachesi open circuit voltage, that is also called Vmax. So when it is short circuited, the voltage will be zero but current will be maximum. So ikkada chuste oka particular point daggara manaki maximum power anedi obtain avutundi anamata solar cell nunchi. So mana ideal ga em chestam ante ఈ పాయింట్ దగ్గర ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తాము. సో అక్కడ ఉన్న వోల్టేజ్ వచ్చేసి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర వోల్టేజ్ వచ్చేసి విఎంపి అండ్ ఆల్సో ఐఎంపి, మీన్స్ వోల్టేజ్ కరస్పాండింగ్ గా మాక్సిమం పవర్ అండ్ ఆల్సో కరెంట్ కరస్పాండింగ్ గా మాక్సిమం పవర్. ఓకే, సో పవర్ వోల్టేజ్ కర్వ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఓకే ఎక్స్ యాక్సిస్ మీద వోల్టేజ్, వై యాక్సిస్ మీద పవర్ తీసుకుంటే దిస్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది మాక్సిమం పవర్. Next expression for efficiency of solar cell. Okay, this is the expression for maximum efficiency obtained from the solar cell, that is Im into Vm by It into AC. So Im into Vm by Is into VOC antam, fill factor antam. Okay, so fill factor anedi oka figure of merit for a solar cell anamata. Okay, so if the fill factor is high, then it is a good solar cell. Okay, if the fill factor is less, means it will not convert good amount of the output. Okay, so that is fill factor ISC into VOC by IT into AC. For a silicon cell, FF is typically 0.6 to 0.8. So solar cell ki fill factor anedi 0.6 to 0.8 varaku untadi. Okay, if it is less than 0.6, then it is not a good solar cell. So ikkada stop chesestanu.